రంగారెడ్డి జిల్లా యాచార మండలం కుర్మిద్ద గ్రామంలో వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, సామూహిక భక్తుల గోత్రనామార్చన, విశ్వవాక్సేన ఆరాధన, పుణ్యవాచనం తదితర పూజలు జరిగాయి. సామూహిక సత్యనారాయణ వ్రతాల పూజలు తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి దంపతులు పాల్గొన్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా హాజరయ్యారు. ఒక తులసి మొక్క ఎప్పుడైతే మనం పూజిస్తామో, ఏ స్త్రీ అయితే తులసి మొక్కను ఆరాధిస్తుందో, చాలా మంది భర్తలను కోల్పోయి కుంకుమ తుడి వేసుకుని విధవరాలుగా జీవించే యొక్క దుస్థితి కలగదీయకోకుండా అటువంటి సోమంగళ్యాన్ని పసుపు కుంకాన్ని జరుగుతుంది. యొక్క స్కూళ్ళకు పోయేటప్పుడు విచ్చలవిడిగా వేషాలు వేయకోకుండా క్రమశిక్షణగా జీవిస్తారు. భగవంతుని మన వైపు చూస్తున్నారు, శ్రద్ధా మన పూర్తి జీవిస్తారు. ఆ విధంగా మళ్ళీ రెండో అధ్యాయం చెప్తున్నారు. కాబట్టి రెండో అధ్యాయం